తొంభైవ దశకంలో తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు అందులో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సాధించుకుని హీరోగా నిలబడ్డారు మరికొందరు మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ అంతలోనే ఆగిపోయారు తొంభైవ దశకంలో చాలా సినిమాలు హీరోగా నటించి మెప్పించిన నటుడు వినోద్ కుమార్ మామగారు సీతారత్నం గారి అబ్బాయి ఇలాంటి చిత్రాల్లో ఆయన నటించి తెలుగు వారికి ఎంతగానో దగ్గరయ్యారు వినోద్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కన్నడ చిత్రం తవరం అనేతో హీరో ఎంట్రీ ఇచ్చారు ఇక తెలుగులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన మౌన పోరాటం మొట్టమొదటి తెలుగు చిత్రం దీనికి నిర్మాత రామోజీ రావు గారు దాసరి గారి డైరెక్షన్ లో వచ్చిన మామగారు చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన మౌన పోరాటం మామగారు కర్తవ్యం భారత్ బంద్ లాంటి చిత్రాలు అతనికి కథానాయకుడిగా తెలుగులో మంచి పేరును తీసుకువచ్చాయి ఇతను నూట యాభై చిత్రాలు నటించగా అందుకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి ఓ వెలుగు వెలిగిన వినోద్ కుమార్ గారు ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు ఈయన స్వస్థలం దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని ఈశ్వర అనే గ్రామం ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్న యాభై ఐదేళ్ల నటుడు పలు భాషల్లో నటిస్తూ సొంత వ్యాపారాల్లో కూడా బిజీగా ఉంటున్నారు తొంభైవ దశకంలో చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున లాంటి అగ్ర హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ హిట్లు కొడుతూ ముందుకు సాగుతూ ఉంటే వినోద్ కుమార్ లాంటి హీరో మాత్రం చిన్న చిన్న సినిమాలు తీస్తూ హిట్లు కొడుతూ తనకంటూ మంచి గుర్తింపు సాధిస్తూ ముందుకు సాగిపోయారు మొదట్లో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి కానీ తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి దాంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి తర్వాత కొన్ని రోజులకు సెకండ్ ఇన్నింగ్స్ లో అక్కినేని నాగార్జున గారి అక్క కొడుకు అయిన సుశాంత్ హీరోగా వచ్చిన కాళిదాసు సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపును సాధించారు సినిమా కమర్షియల్ గా యావరేజ్ అయినప్పటికీ ఆయనకు విలన్ గా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్గా గా శక్తి సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించారు ప్రస్తుతం సౌత్ లాంగ్వేజెస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు వినోద్ కుమార్ గారి భార్య ఎప్పుడు బయట ఎక్కువగా కనిపించరు ఆవిడకు తన ఇల్లే ప్రపంచం ఆమె గృహిణి ఇక వీరికి అయాద్ అనాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న అయాద్ మరియు అనాగ్ ఇద్దరూ తండ్రి వారసత్వం పునికి ఇద్దరిని హీరోలుగా చేయడమే తన ముందున్న లక్ష్యమని వినోద్ కుమార్ గారు ఆమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు వారికి యాక్టింగ్ డాన్సింగ్ ఫైట్స్ గురించి అమెరికాలో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు రోషన్ తనేజా మరియు న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వంటి స్టార్స్ పిల్లలు మాత్రమే నేర్చుకునే పెద్ద సంస్థల్లో వారు ట్రైనింగ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తుంది తండ్రిని మించిన హైట్ అందం ఉండడంతో వారు హీరోలుగా రాణించేందుకు అన్ని రకాలుగా సరిపోతారు అంతేకాదు చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరగడంతో నటనంటే ఎంతో మక్కువ ఉన్న అనాగ్ మరియు అయాదులకు బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం ఇప్పటికే వాళ్లకు కరాటే మార్షల్ ఆర్ట్స్ లాంటి నేర్చుకున్నారు ఇక వారి పిల్లలకు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు బాలకృష్ణ గారి సినిమాలు బాగుంటాయని చెప్పారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుందని తను చేసిన అన్ని సినిమాలు చాలా సార్లు చూసామని ముఖ్యంగా టెంపుల్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై కుస లాంటి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన ఇంకో లెవెల్లో ఉంటుందని వినోద్ కుమార్ గారి పిల్లలు అంటూ ఉంటారని ఆయన ఇక ఇప్పుడు మనం హీరో వినోద్ కుమార్ భార్య తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న కొన్ని రేర్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ